రామ్ కుమార్ గారు ఏమంటారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా తెలుగుదేశం నుండి బయటపడిన దగ్గర నుంచి తిట్టింది తకుండా తిట్టారు మీరు ఆ రోజున రైట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన ఒకసారి ఏమంటారు ఇక్కడ ఇక్కడే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అప్పుడేదో లేఖలు రాశారు ఇప్పుడు ఒక సిస్టమ్ నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పవర్ ఇప్పుడు అగ్రిమెంట్లు మీరు ఆపకండి దాన్ని సమీక్షించుకునే ఎందుకంటారు అగ్రిమెంట్లు ఆపితే పవర్ సప్లై ఆపి ఆపితే ప్రజలకు ఎంత నష్టం వస్తుంది పవర్ లేకుంటే ఎలా కాబట్టి పవర్ అది అందుకది అందుకని అది అది నడవాలి కాబట్టి ఆ క్లా ఆ మాట వాడతారు అందులో మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు సమీక్ష చేసుకోండి అంటారు అంతే కానీ లేదు ఉన్నటువంటి ఉన్న పొలంగా క్యాన్సల్ చేసేయండి అంటే క్యాన్సిల్ చేసేస్తే మరి కరెంట్ ఎక్కడుంది అది 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 ఎవరైనా అలా వరడ పెట్టి రాయాల్సిందే తప్ప టెక్నికల్ వర్డ్ టెక్నికల్ వర్డ్ అది నష్టం జరగకూడదని ఏ సప్లై అనేది ఆగిపోకూడదు అనేది ఇంపార్టెంట్ నీకు నీకు ధరలు తక్కువ ఎక్కువ అనేది మీరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తాను కానీ సప్లైని ఆపకండి అని చెప్పాల్సిందే కదా ఎవరైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది రెండు రూపాయల నలభై పైసలు ఇంటర్మ్గా కొనమని చెప్పింది అది అది కూడా కరెక్ట్ ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు మీరు అది నష్టం వస్తుందా లాభం వస్తుందా కాదు ఇంతకుముందు దాని ప్రకారం మీరు ఈ రెండు రూపాయల నలభై పైసలకు మీరు పేమెంట్లు చేయండి ఇప్పుడు తర్వాత మీరు అయింది రేట్ ఫిక్స్ అయితే సెటిల్మెంట్ చేసుకుంటే మళ్ళీ రేట్ ఫిక్స్ అయింది సపోజ్ మూడు రూపాయలు ఫిక్స్ అయింది మామూలుగా అంతకుముందు ఆరున్నర అయితే ఇవ్వరు అంతే కదా ఆరున్నరకు ఇచ్చే ప్రసక్తే లేదులేండి ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని బట్టి ఏమైందంటే ధరలు ఎవరు సమీక్షించారు కొత్తగా అయిన ప్రభుత్వం వచ్చిన కమిటీ సమీక్షిస్తుందా ఈఆర్సీ సమీక్షిస్తుందని ఈఆర్సీ సమీక్షించిన ఎవరు సమీక్షించినా రేటు ఎక్కువ ఉందని తేలిన తర్వాత ఆ రేటును తగ్గియాలి తగ్గిన తర్వాత ప్రభుత్వాన్ని మిగులుతుంది అంటే మీరు రేటు ఎక్కువతో మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇప్పుడు తగ్గిపోతే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది అవినీతి కింద వస్తుందో దేని కింద వస్తుంది మరి ఆయన సమాధానం చెప్పాలి కదా దేని కింద వస్తుంది చెప్పండి అది అంటే ఎక్కడ పోక్కడ పో నేతృత్వం అనేది ఇప్పుడు ఇక్కడ ఒక పని జరగాలి అంటే నాయకుడు అనేవాడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఏది కూడా ఆపలేడు లేకపోతే రాసేగే టైంలో కూడా ఆయన కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగాడు కొన్ని మేలు జరిగాయి అక్కడ అయి అల్టిమేట్గా ప్రజలకు మేలు జరుగుతున్నది లేదా ప్రజాధనం లూటీ ఆపింది ఆగి ఆగిపోతున్నది లేదా అని చూడాలి మనం రాజకీయాలు మాట్లాడకూడదు సరే కమిటీలు వేసిన తర్వాత కమిటీల్లో మరి రాజకీయ పార్టీలు ఆ యొక్క పార్టీలకు సంబంధించిన నాయకులతో వేసుకుంటారా లేకపోతే వేరే వాళ్ళతో వేస్తారా ఇప్పుడు మీరేసారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైనా మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులతో ఏ కమిటీలు వేశారు ఎక్కడన్నా లేదు కదా అది అది సహజం అది ఎవరికీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే కమిటీలు వేసుకుంటాను నేను చేసుకున్న ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ కమిటీ నుండి అది కూడా కమిటీ కూడా రాజకీయ పునరావాస కార్య కమిటీకి ఏర్పడితే మీరు చేయడం ఆ కమిటీ వాళ్ళు మానిటరీ బెనిఫిట్ ఉంది అందులో వాళ్ళకి ఏమైనా లేకపోతే లక్షలు చాలేస్తారా పునరుద్ధం కావటానికి అది అది దాని అది ఆల్రెడీ వాళ్ళ అధికారంలో ఉన్నారు